రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయడం వెనుక వేలాది మంది రైతులు ఉన్నారని, వీరి పోరాటం ఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందని సిఐటియు రాచన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి రమణ అన్నారు. శనివారం రోజున బీవై నగర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంవత్సర కాలంగా రైతాంగ పోరాటం ఫలితంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇది రైతు ఉద్యమం సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన 700 మంది రైతుల త్యాగం వృధా కాలేదని పేర్కొన్నారు. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు విద్యుత్ సవరణ చట్టం 2020ని కూడా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రతినిధులు అజయ్, శ్రీరాముల రమేష్ చంద్ర, గడ్డం ఎల్లయ్య తదితరులు ఉన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటనలతో సరిపెట్టకుండా మరి వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి, అదేవిధంగా మరి విద్యుత్ సవరణ చట్టం 2020ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరి ఆ ఉద్యమం సందర్భంగా ఆ రైతులపై రైతు నాయకులపై పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి, రైతు ఉద్యమంలో మరి పోరాటంలో మరణించినటువంటి దాదాపు 700 మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.